17th June మండే. పైగా ఈద్ రోజు రంగపాని స్టేషన్ దగ్గర ఒక గూడ్స్ ట్రైన్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ని స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పక్క ఊర్లో వాళ్ళు, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి చాలామందిని ప్రమాదం లోపల నుంచి కాపాడారు. బట్ అప్పటికే 40 మందికి పైగా గాయాలవ్వడం అండ్ 9 మందికి పైగా చనిపోవడం జరిగింది. అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి ఏమేం కారణాలున్నాయి? 16th June సండే రోజు అగర్తలా నుండి సెల్డాన్ వెళ్లాల్సిన కాంచన్గంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ 13174 ఆల్మోస్ట్ ఒక రోజు పాటు ట్రావెల్ చేసి మండే రోజు మార్నింగ్ సరిగ్గా 7:20 న్యూ జల్పాయిగురి స్టేషన్ దగ్గరికి రీచ్ అయింది. విషయం ఏంటంటే ఈ న్యూ జల్పాయిగురి స్టేషన్ దగ్గర ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది మార్నింగ్ 5:50 నుంచి పనిచేయడం ఆగిపోయింది. ఇట్లా ఎప్పుడైతే సిగ్నలింగ్ సిస్టమ్ వర్క్ చేయకపోతే అక్కడుండే స్టేషన్ మాస్టర్ TA912 అప్రూవ్ చేస్తారు. దానివల్ల ఆ ట్రైన్ ముందుకెళ్ళొచ్చు. తర్వాత కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ అక్కడ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళగానే దాని స్పీడ్ అనేది కొంచెం స్లో చేసుకుంది. అదే టైంలో వెనక నుంచి ఒక కార్గో ట్రైన్ చాలా స్పీడ్గా ఆ స్టేషన్ నుంచి ముందుకొచ్చింది. స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వకుండా గానీ ఆ ట్రైన్ స్పీడ్గా ముందుకెళ్ళిపోయింది. అలా ముందుకెళ్ళి సరిగ్గా రంగపాని స్టేషన్ దగ్గరకు వచ్చేలోపే ఈ కార్గో ట్రైన్ ఆ ప్యాసింజర్ ట్రైన్ని చాలా గట్టిగా ఢీకొట్టింది. ఢీకొట్టడం వల్ల ఆల్మోస్ట్ 3 కోచెస్ అనేవి ఆ ట్రైన్ ట్రాక్ నుంచి అటు ఇటు అయిపోయినాయి. అదృష్టం ఏంటిదంటే ఆ ట్రైన్ వెనుక ఉన్న వాటిల్లో ఒకటి గాడ్ బోగీ అండ్ ముందున్న 2 బోగీలు పార్సల్ క్యారియింగ్ కోచెస్. దీనివల్ల ప్రమాదం అనేది చాలా తక్కువ మందికి జరిగింది. ఒకవేళ అదే కోచెస్లో కొంతమంది జనాలు ఉండుంటే చాలామంది ప్రాణాలకి ప్రమాదం జరిగేది. ఎగ్జాక్ట్లీ ఈద్ రోజే ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎప్పుడైతే ఈ న్యూస్ అక్కడ దగ్గర వాళ్ళకి లీక్ అయిందో వాళ్ళంతా వాళ్ళ పండుగను ఆపేసుకొని వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్లో బండ్లలో అక్కడికి వచ్చి ఆ జనాలందరినీ రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరినీ వాళ్ళ వెహికల్స్ పైన ఎక్కించుకొని దగ్గరలో ఉండే హాస్పిటల్లో జాయిన్ చేయించారు. కాసేపట్లో డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, పోలీసులు, డాక్టర్లు, అంబులెన్స్లు, డిజాస్టర్ టీం వాళ్ళు వీళ్ళంతా వచ్చి చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకున్నారు. అండ్ NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, అలానే SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సప్లై చేయడం, అంబులెన్స్ అప్పేయడం, ఇలా వీళ్ళంతా ఫాస్ట్గా వర్క్ చేశారు. బట్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 10 మందికి పైగా చనిపోయారు అండ్ 46 మందికి పైగా ఇంజూర్డ్ అయ్యారు అని చెప్తున్నారు. బట్ రీసెంట్గా వస్తున్న రిపోర్ట్ ప్రకారం 15 మందికి పైగా చనిపోయారు అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఆ కార్గో ట్రైన్ ఈ ప్యాసింజర్ ట్రైన్ని గుద్దిందో ఈ 2 ట్రైన్స్కి చాలా డ్యామేజ్ అయింది. దానివల్ల ఈ 2 ట్రైన్స్ని ఆ ట్రాక్ నుంచి బయట పెట్టేసి ట్రైన్ ట్రాక్కి కూడా డ్యామేజ్ అవ్వడం గమనించారు. ఇలా ట్రాక్ ప్రాబ్లమ్గా ఉంటే వేరే ట్రైన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కేవలం 20 గంటల్లో ఈ ట్రాక్ మొత్తాన్ని రిపేర్ చేయించాలని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 20 గంటల్లో ఆ ట్రాక్స్ మొత్తాన్ని రిపేర్ చేయించారు. ప్రజెంట్ ట్రాక్ మీద నుంచి మిగతా ట్రైన్స్ వెళ్లే విధంగా దీన్ని రెడీ చేసేసారు. ఇక్కడ మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే తప్పు ఎవరిది? దానికి 4 రీజన్స్ చెప్తున్నారు. 1, సిగ్నల్ ఇష్యూ. ట్రైన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్టేషన్ మాస్టర్ TA912 ఇష్యూ చేస్తాడో అప్పుడు ట్రైన్ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం నార్మల్ స్పీడ్లో వెళ్ళాలి అని చెప్తారు. సో ఆ ముందు ట్రైన్ నార్మల్ వెళ్ళడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి, లేకపోతే ఆ బోగి దీన్ని గుద్దకపోయేది అని చెప్తున్నారు. 2, పొటెన్షియల్ హ్యూమన్ ఎర్రర్. ఏ స్టేషన్లో ఎప్పుడు సిగ్నల్ పడ్డా కానీ ట్రైన్స్ ఆపాలి. బట్ ఆ ట్రైన్ ఆపకపోవడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే డ్రైవర్ ఎక్కువసేపు డ్యూటీ చేయడం వల్ల ఆయనకి నిద్ర రావడమో లేకపోతే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఆ సిగ్నల్ని గమనించలేదు అండ్ అసలు ఆ ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయలేదు అండ్ ఆ ట్రైన్ నడుపుతున్న వ్యక్తి అజాగ్రత్త వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు. 3, సిస్టమ్ ఫెయిల్యూర్. ఈ ఇష్యూ తర్వాత చాలామంది రేజ్ చేసిన అలిగేషన్ ఏంటిదంటే సిస్టంలో ఫెయిల్యూర్స్ జరిగి సిస్టమ్ ఎర్రర్స్ జరిగితే మన స్టేషన్ వాళ్ళు స్పీడ్ లిమిట్స్ పెట్టడం లేకపోతే స్టేషన్ వాళ్ళు ఆ ట్రైన్ డ్రైవర్స్తో కానీ ట్రైన్ మాస్టర్స్తో కానీ కమ్యూనికేట్ అవుతూ వచ్చిపోయే ట్రైన్స్ని ఎలా మేనేజ్ చేయాలో చూసుకోవాలి అని చెప్పేసి ఒక సిస్టమ్, ఒక ప్రాపర్ సిస్టమ్ మన దగ్గర లేదు అని ఒక అలిగేషన్ రేజ్ చేస్తారు. ఇది మెయిన్ రీజన్గా చెప్తారు. 4, ట్రాక్ సర్క్యూట్ ఫెయిల్యూర్. ఉరుములు, మెరుపుల వల్ల ఆ ట్రాక్ సర్క్యూట్ అనేది ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల సిగ్నల్ సరిగా పడకపోవడం వల్ల ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే మన గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా మన రైల్వే రూల్స్ని మార్చేసేయాలి అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జపాన్, సౌత్ కొరియా, జర్మనీ వాళ్ళ ట్రైన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. వాళ్ళు ఏదైనా 2 ట్రైన్స్ కొలైడ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ పడే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. మన ఇండియాలో కూడా అలాంటి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ అలా ఇంప్లిమెంట్ అయ్యేలోపే ఇంకా కొత్త టెక్నాలజీ వస్తుంది. ఓన్లీ ఇండియాలోనే ఇంత ఎక్కువ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండొద్దు, ఎంత తొందరగా ఇలాంటి వాటిపైన యాక్షన్ తీసుకుంటే అంత మంచిది అని చెప్పేసి
చాలామంది నిపుణులు చెప్తున్నారు. అంతకుముందు ఒడిశాలో జరిగిన యాక్సిడెంట్ కూడా ఇలాంటి కొన్ని రీజన్స్ వల్లనే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్ని స్పీడ్గా రెక్టిఫై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంత సేఫ్గా ఏది తయారు చేసినా కానీ ఎలానో ఒక విధంగా అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఆ యాక్సిడెంట్ నుంచి మనం ఏదైనా కొన్ని నేర్చుకుని దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెక్టిఫై చేసుకుంటే అలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ హైవర్ధన్ సైనింగ్ ఆఫ్.